కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇవ్వాలంటే డబ్బులు కూడా లేవు. ఇప్పుడే మీరు చూశారు అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలీ చాలని జీతం వల్ల అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం. మళ్ళీ హామీ ఇస్తున్న పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు ఒక్క విషయం నేను మీ అందరిని కోరుతూ మీరు సహకరిస్తే 35 సంవత్సరాలు నన్ను ఆదరించిన కొప్పో నియోజకవర్గానికి ఒకటే హామీ ఇస్తున్నాను, ఇప్పుడు వచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ పేదవాళ్ళకి ఎక్కువ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క నేను ఒక కార్యక్రమం చెప్పాను, పేదరికం నిర్మూలన చేయాలనేది నా జీవితాశయం. ఆర్థిక అసమానత తగ్గించాలని నిరంతరం నిరుపేదలకు అండగా ఉంటా మీ ఆదాయాన్ని పెంచా. ఇంకా కొంతమంది ఆదాయం ఎక్కువ పెంచి పెరిగి మీ ఆదాయం తక్కువ పెరిగితే నిరంతరం అలాంటి కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఆదాయము సంపద ఎంత వస్తుందంటే పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదల ఇండ్లలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి, 4 పాడి పశువులు పెంచితే ఆదాయం వస్తుందా, పిల్లల్ని బాగా చదివిస్తే ఆదాయం వస్తుందా, ఏమేం చేయాలో చేసి ఒక పక్కన ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే 3-4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని 2 ఇంతలు పెంచడానికి ఏమేం చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్క ఇంటి వివరాలు మనం సేకరించుకుని తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు బయట కూడా వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం, ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది ప్రారంభం మన కుప్పంలో జరుగుతుందని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కుప్పం నాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తి. ఏ మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడనే ప్రయోజనం చేశాను, జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మీరిచ్చిన ఆలోచనలే ఆరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి, ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్కి ఆదర్శం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గుడి వంకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి, యానగాని పనిలో ధర్మరాజుల టెంపుల్కి 60 లక్షల రూపాయలు ఇచ్చాం, రాళ్ళగంగమ్మ టెంపుల్కి 66 లక్షలు ఇచ్చాం, వన్నెకుల క్షత్రియ కమ్యూనిటీ వాళ్ళకి 50 లక్షలు ఇచ్చాం, కురబ కమ్యూనిటీ వాళ్ళకి 50 లక్షలు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకుండా ఈ ప్రభుత్వం అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవన కోసం 50 లక్షలు ఇచ్చాం, రాళ్ల గంగమాంబ గ్రామంలో స్టేడియం కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఇదిపెట్టే పరిస్థితికి వచ్చారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈ మనలోనే 25 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టారు. గ్రీన్ హౌస్ అయితే డబ్బులు కూడా మానేశారు, సబ్సిడీ మానేశారు. హార్టికల్చర్ సబ్సిడీ 60% ఇచ్చి టమోటా కానీ వంగ కానీ పూలు కానీ మనం ఆర్థిక సహాయం చేసి అది కూడా నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ అడుగుతున్నారు యువత, మళ్ళీ గుడిపల్లిలో ఇండస్ట్రీస్ రావాలి, యువత బాగుపడాలని అడుగుతున్నారు. ఈ గుడిపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టినా
ద్రవిడ యూనివర్సిటీ పెట్టినా, అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చినా, తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాం, కుప్పంలో మెడికల్ కాలేజ్ కూడా మనమే తీసుకొచ్చాం. మళ్ళీ ఈ గుడి పనిలో కుప్పంలో ఇండస్ట్రీస్ పెట్టి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మినీ మార్కెట్ కూడా పెట్టమన్నారు, హార్టికల్చర్ కోసం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, ఐదేళ్లుగా ఒక్క రోడ్డన్నా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ రోజు మనం వేసే రోడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. ఐదేళ్లలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేశాం, ఒక్క రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐదేళ్లలో ఇంటింటి ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో వీద్దీపాలు అయితే ఎల్ఈడి బల్బులు పెట్టాం, అవి సరిగా వెలుగుతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రతి ఒక్క ఊర్లో చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఒక వేస్ట్ కన్వర్షన్ చేసి చెత్తను కన్వర్ట్ చేసి దాని నుంచి కాంపోస్ట్ ఎరువులు తీసాం, అవి ఎక్కడ ఉన్నాయి, ఆ షెడ్లు పనిచేస్తున్నాయని అడుగుతున్నా. ఆ షెడ్లు కూడా పోయినాయి, కడాన అందేనివ కాలం ఎంతలో తీసుకొస్తే అది కూడా చేయలేకపోయారు. అందుకే చెప్పా ఆ కాలువను కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. గ్రామంలో ఇంకా ఎక్కడైనా రోడ్లు లేకపోతే, గ్రామంలో మరుగుదొడ్డు లేకపోయినా, గ్రామంలో ఎక్కడన్నా వీద్దీపం లేకపోయినా, గ్రామంలో ఎలాంటి చిన్న సమస్యలున్న స్కూల్ బిల్డింగ్ అని అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మండల కాంప్లెక్స్ కోసం 3 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టుకొచ్చున్నారు, నేను వస్తానే మళ్ళా అది కూడా పూర్తి చేస్తాను. అన్ని పనులు మనమే చేశాం, చిన్న పనులు కూడా వీళ్ళు చేయలేకుండా మధ్యలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు, అది కూడా పూర్తి చేస్తాం. ఇదే కాదు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరి మీకందరి హామీ ఇస్తున్నా, కుప్పంలో రౌడీజం జరుగుతా ఉందా లేదా, జరుగుతా ఉందా లేదా అడుగుతున్నా. ఒక పక్క దాడులు, ఇంకో పక్క మాట్లాడితే కేసులు, కబ్జాలు, ఎక్కడ చూసినా ఎవరి భూమిని కూడా ఆక్రమణ చేసుకోవడం, అక్రమ మైనింగ్ చేయడం, ఏంటి హింస అని అడుగుతున్నా. ఎప్పుడన్నా మనం చూసాం కుప్పంలో గొడవలనేది మనకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పానికి ఒక మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు ఒక ప్రశాంతమైన ప్రాంతం ఈ కుప్పం, గొడవలు తెలియని ప్రాంతం ఈ కుప్పం. మొన్న మీరు చూస్తే ఇక్కడ రంగడాపురంలో జడ్పీటీసీ ప్రవర్తించిన తీరు మీరు చూశారు, అంటే వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చి లైసెన్స్ ఇచ్చారు, ఊర్ల మీద పడిపోయారు. అంటే ఎట్ట తయారయ్యారంటే దేవుడెద్దు ఉండేది ఆంబోతుమారిగా, అలాంటి ఆంబోతులు తయారయ్యారు ఊరికి. ఒకడు ఒకటే చెప్తున్నా, ఆంబోతుల్ని ఎక్కడ అణచివేయాలని అణచివేస్తాను తప్ప వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. రౌడీజం చేస్తే రౌడీలు అనే వాళ్ళు, అందుకే ఒక మాట చెప్పామని, హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేయించేవాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతారని చెప్పేవాడిని నేను. అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రౌడీలను అణచివేసింది ఇదే పోలీసు వ్యవస్థ. ఈ రోజు ఆ పోలీసు వ్యవస్థ ఆ రౌడీలకి వంతబాడే పరిస్థితికి వచ్చారు. ఇదే గుర్తు పెట్టుకోవాలి, యదా రాజా తదా ప్రజా. ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కింద కూడా అట్లే తయారవుతారు, గ్రామంలో కూడా మరి తయారవుతారు. ఇప్పుడు అంటున్నారు ఆయన ఎమ్మెల్యేలంతా కూడా చెడిపోయారు, అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా నేను పతివ్రత అయిపోతాను అంటున్నారు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేలు మారిస్తే మారదు, ఆ ఎమ్మెల్యేలు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను. నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీ చేస్తాడా అని అడుగుతున్నా.
నువ్వు సహకరించకపోతే నీ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వకుండా దానికంటే అతనికంటే రౌడీని చేసే వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్ద పీట, అదే మరి అమాయకులైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఒక మాట చెప్తున్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక అతను దొంగ, గజ దొంగ, చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు, కడాన మరణ శిక్ష చేశారు అతనికి. మరణ శిక్ష చేస్తే అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు. కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు. తల్లిని పిలిపించారు, పిలిపిస్తే చూస్తాడేమో అనుకున్నారు. గట్టిగా పట్టుకుని కొడుకేశాడు. ఏంటయ్యా కొడిగావు, నువ్వేదో అభిమానం ఉందనుకున్నావు? కాదు సార్, నాగ్గా శిక్ష చేయాల్సింది ఈవిడికయ్యాలా. నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావనుంటే నేను మారేవాడిని. నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది. అందుకే నేను దొంగ పని చేశాను, నా తప్పులకు కారణం నా తల్లే నేను చెప్పాడంటే అదే వారి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమ్ముళ్ళు? ఎవరు కారణం? మారాల్సింది ఎవరు? ఎవరు మారాలి? ఇది మర్చిపోయాడు బాబం. నేనేదో ఒక లిస్ట్ తయారు చేస్తా, ఆ లిస్ట్ ఇస్తా, మీరందరూ ఓట్లు వేసేయండి, నేను మొత్తం దోచుకుంటా, మళ్ళా దోచుకుంటాను అంటున్నాడు. మీకు ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు మనకు, మీగడ వెన్న పెరుగు ఆయనకు. ఆ పరిస్థితిలో మనందరం ఉన్నాం. ఎక్కడ చూసినా దోపిడీ ఏమనా కాదా? ఇసుకలో దోపిడీ ఏమనా కాదా? మధ్యలో దోపిడీ ఏమనా కాదా? భూముల దోపిడీ ఏమనా కాదా? సెటిల్మెంట్ జరుగుతున్నాయా లేదా? గ్రనేట్ కొట్టేశారా లేదా? మరి నీకు తెలియదా? నేను రాశా లెటర్, ఇక్కడే నేను వెళ్ళాను, నేను ఇక్కడికే వెళ్ళాను. ఆ రోజు చూసి చెప్పాను, ఏంటో ఈ మరుగా చేస్తున్నానని లెటర్ రాశాను. ఇమ్మీడియట్ గా 4 రోజులు నిలిపేశారు. నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం పోలీసు చూస్తూనే ఉన్నారు, రెవెన్యూ చూస్తూనే ఉంది, ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు. దానికి మంచి ఒక అతను ఉన్నాడు, అతను గజ దొంగ, ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడ అంటే ఇంక అడిగేవాడు లేడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను, నేనే మీ పట్టించాను. అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక యువత తయారు రావాలి, ముందుకు రావాలి. వస్తారా లేదా? మీరు కాపాడుకుంటారా లేదా? ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఉపాధి హామీ, ఉపాధి హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది. ఏం తమ్ముడు, ఎక్కడన్నా ఒక రోడ్డు వేశారా? ఒక రూపాయి ఖర్చు పెట్టారా? ఒక కారు తీశారా? 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారు లెక్కలు? దొంగ లెక్కలు. ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలో ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి కొంచెం ఉంటుండే కాదు. ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు మెడ మీద కత్తి పెడతారు. కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తామని ఒకటి రాసి రాసిస్తామంటే ప్రాణం ఉంటే బలసాగు దిన బతకచ్చు, పోతే పోయింది, ఆస్తి నేనే సంపాదించాలని 1000 కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్న హామీ ఇస్తున్న నేను ఆ రోజు జీతాలు పెంచా, కానీ వాళ్ళు కూడా ఈరోజు గౌరవించి మనం పెంచిన దాన్ని గుర్తింపుగా మన పాట పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిస్థితులు సహకరించడం కాదు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నాం, చిరు ఉద్యోగులందరికీ
ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇంకో పక్కన చూస్తామంటే 1వ తారీఖు జీతాలు ఏ తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా? పెన్షన్లకు పెన్షన్ వస్తా ఉందా? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల 1వ తారీఖున జీతాలు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన క్రీడా మైదానాలు లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంట, ఇది వాడతామని అడుగుతున్నా నేను. దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆటాడితే బాగుంటుంది. అదే చేస్తున్నారు మీరు. అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి, తప్పకుండా 2 కోట్లు శాంక్షన్ చేస్తాం, తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మళ్ళీ మన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది. ఒకటే చెప్పాను, ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే, ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబం లెక్కేసుకోండి, దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సూపర్ సిక్స్ ఇచ్చా, ఇంకా ఏమేం చేయబోతున్న అన్ని వర్గాలు చెప్తాను. ఎట్లా ఆదాయం వస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సంపద సృష్టించే తెలివితేటలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టిస్తాం, మా యువత ఉన్నారు, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది, వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది, అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ రాముకు మన గుడి పనులు మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 100 రోజులు నా కోసం సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తా అని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. 100,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం, సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామంటే చేతులు పైకెత్తండి. ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమి డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకుంది. గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది. ఇక్కడికి వస్తాన్న మగవాళ్ళు కాసుకొని మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా వాళ్ళందరినీ. ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు, పోనీ అని వదిలిపెట్టా, ఈసారి వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలో నేను భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా.